Kendram Prakadinchina Padma Puraskaraalo Telugu variki Adika Pradhanyata dakkindi. Materengamlo Sevalan Modadugu Vijay Gupta no Padma Puraskaram varinchindi. Deshamlo Nili Viplavam, Tisukuravadamlo Kilaka Patra Poshinchi, Chepala Utpatti Peragadamlo Vishesha Krushi chesaru. Ummadi Epilo Telengara Pravutolo Matsaka Saka Sanketika Salahadaruga panichesaru. Tana sevalaku Gurtimpugano Padmasri Puraskaram dakkadapaina santosham vyaktam chestuna Modadugu Vijay Gupta tho ma pratinidhi Shilpa face to face. 74th Republic Day సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలకు ప్రకటించింది. ఈ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత లభించింది. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి పురస్కారాలను అందించనున్నారు. ఈ ఇందులో సెలెక్ట్ అయిన ప్రస్తుతం మత్స్య రంగంలో వివిధ సేవలు అందించిన విజయ్ గుప్తా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అంటే ఈ పురస్కారం రావడంపై ఆయన అభిప్రాయం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ అండ్ ఎలా అనిపిస్తుంది ఈ అవార్డు రావడంపై? సంతోషంగానే ఉందమ్మా. ఫిషరీస్ సెక్టర్ ఇంతకుముందు రికగ్నిషన్ లేదు, ఇప్పుడు ఫిషరీస్ సెక్టర్కి రికగ్నిషన్ వచ్చింది అనుకుంటున్నాను. ప్లస్ నేను చేసిన పనికి రికగ్నిషన్ కూడా వచ్చింది అనుకుంటాను. సో ఇప్పటి వరకు అంటే మీరు చాలా అవార్డ్స్ ఇవన్నీ చూస్తున్నారు, కానీ పద్మశ్రీ రావడంపై మీ అభిప్రాయం? అదే చెప్పాను, నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. బయట దేశాల్లో కూడా పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చినాయి. మన దేశంలో మనకి రికగ్నిషన్ వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా, అందుకోసమని రియల్లీ హ్యాపీ విత్ దట్. సో నిన్న లిస్ట్లో నేమ్ చూసాక షాక్ అయ్యారా? అప్పుడు ఎలా అనిపించింది మీకు? Not exactly shock antu ledu. Somehow I felt I should have got it long back, because నాకు పెద్ద పెద్ద అవార్డ్సే వచ్చినాయి. 2005 నుంచి కూడా పెద్ద పెద్ద ఈక్వలెంట్ నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. కానీ చాలా సంతోషంగా ఉంది మన దేశంలో నాకు రికగ్నిషన్ వచ్చిందని చెప్పేసి. అంటే మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది ఫ్యామిలీ వైజ్గా అయినా? అంటే ఈ రంగంలో ఫ్యామిలీ, నా ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చారు. మా ఫాదర్ లాయర్గా ఉండేవారమ్మా. నేను ఈ రీసెర్చ్ అది స్టార్ట్ చేసిన 1962లో. అప్పుడు ఫిషరీ సెక్టర్కి అసలు రికగ్నిషన్ ఉండేది కాదు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మా ఫాదర్ నన్ను ప్రోత్సహించేవాడు. తర్వాత చాలా దేశాల్లో మేము తిరిగి 22 దేశాల్లో పనిచేశాను. 37 ఐక్యరాజ్య సమితి తరఫున. కొన్ని డిఫికల్టీస్ కంట్రీస్ కూడా ఉండేవి. వియత్నాము, లావోస్. ఇక్కడ వార్ టైంలో 1975-77లో తినడానికి సరిగ్గా తిండి ఉండేది, సెక్యూరిటీ లేదు. అప్పుడు నా భార్య అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ తిరగటం వల్ల చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ లేదని మా పిల్లల్ని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు చెన్నై బోర్డింగ్ స్కూల్లో పెట్టి, నా భార్య నాతో పాటు ఏ దేశాల్లో పనిచేస్తుంటే అక్కడ ఉంటూ వచ్చింది. సో ఐ గాట్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అదర్వైజ్ నేను గ్రీన్ రెవల్యూషనరీ అంటే మనకు గుర్తుకొచ్చే ఎంఎస్ స్వామిని, అలానే బ్లూ రెవల్యూషన్ అంటే గుర్తుకొచ్చేది మీరు సార్. అంటే ఇది నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే అంత దీని వెనుక ఎంత స్ట్రగుల్ ఉంది, ఎంత కష్టం ఉంది వినడానికి చాలా తేలిగ్గానే ఉంటుంది. సంవత్సరాల తరబడి కష్టపడితే కానీ. సో ఇది చేయటానికి ఇప్పుడు నేను సైంటిస్ట్ని కదా. సో ఫిష్ ఫార్మింగ్ కానీ అగ్రికల్చర్ కానీ మన రైతులు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు కదా, వందల సంవత్సరాలుగా తరతరాలుగా చేస్తూనే వచ్చారు. మొత్తానికైతే ఇప్పటి వరకు విదేశాల నుండి ఎన్నో అవార్డులు, ఎన్నో పెద్ద అవార్డులు సంపాదించినప్పటికీ ఇక్కడ మన దేశంలో ఒక అంటే సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని కూడా విజయ్ గుప్తా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ రెడ్డితో శిల్ప.